రాను రాను ఈ వైసీపీ నాయకులు పిచ్చి పరాకాష్ఠకు పోయేటట్టుందిరా బాబు మీకు. కన్ఫామ్గా నాలుగు పెళ్ళాలన్నారు, ఏదో అమ్మాయిని లోబరుచుకోవాలన్నారు, పార్టీలు మార్పు అన్నారు, పార్టీ కంపెనీలు పెట్టడం అన్నారు, ఏదో తార్చడం అంటే వాళ్ళు ఏకంగా. ఇంకరే నెక్స్ట్ మీ నెక్స్ట్ సభ వచ్చేటప్పటికి భోగ రమేష ఎవరో ఎవరో లేదు నాకెందుకు. నెక్స్ట్ సభ వచ్చేటప్పటికి ఇంక క్లియర్గా స్టేజ్ మీద ఉన్న మాకందరికీ శల్య పరీక్షలు కూడా చేయండి, నాకు మా మినిస్టర్కి మా చీఫ్ మినిస్టర్కి మిగతా వాళ్ళందరికీ. మేము స్టిల్ ఒరిజినల్గానే ఉన్నాము, మాకు పుట్టిన పిల్లలు కూడా మాకు సంబంధం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఏదో తిప్పలు పడి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి కనేసుకున్నారు, ఎక్కడ తొక్కితే ఏదొన్న దాటితేనేమి ఇనింది మా దొడ్లోనే కాబట్టి మా పిల్లలు అనుకుని మేము భావిస్తున్నాం, కానీ స్టిల్ మేము ఒరిజినల్గా ఉన్నామని చెప్పుకోండిరా. మీ సభ మీద మీరు మీ ముఖ్యమంత్రి అంత భుజం తట్టాడు వాళ్ళు గట్టిగా, శభాష్ భోగ రమేష్ బాగా తిట్టావని చెప్పేసి మీ ప్యాచ్ అంతా ఈసారి ఆ శబదాలు చేసుకోండి స్టేజ్ ఎక్కి. ఇంకా ఎదవల ఏం భాషరా మీరు మాట్లాడే భాష, రాష్ట్ర ప్రజలు ఎవడన్నా పిల్లలతో మీ టీవీలు చూసి మీ సభలు చూసే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? బైజూస్లో జరిగిన స్కామ్ 1000 కోట్లు ఎందుకు పెట్టారు, నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎందుకు పెట్టారు? ఆ బైజూస్లో అది అంతకుముందు 1.5 సంవత్సరం ఫ్రీగా ఇస్తాము కోచింగ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేసింది? వెనక ముందు చూసుకోండి, ప్రజల ధనాన్ని ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేదే మాటలరా? తార్చటాలను కంపెనీలా? ఏం కంపెనీలరా? ఏం కంపెనీలు? జనాలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు పెట్టండి. మేము అడుగుతుంది మీరు ఇంకో కంపెనీల గురించి చెప్తున్నారేంట్రా? మీ ఇంట్లో వాళ్ళు పంపించుకుంటారా నా కంపెనీలకు తార్చడానికి? ఎదవల్లారా, ఎదవ భాష, ఎదవ కథ. మీ మా కర్మ కొద్దీ మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు ఎమ్మెల్యేలు, ఇంతమందిని అసెంబ్లీకి ఎట్ట పంపించారా నాయన? ఇంత దరిద్రులందరూ కలిసి చండాలం అంతా చూడలేక చచ్చిపోతున్నాం. ప్రెస్ మీట్లు తెల్లారి పొద్దున్న డిబేట్లో మాట్లాడాల్సి వచ్చింది తప్పదు కాబట్టి కర్మగాలు చూస్తున్నాం మీ డిబేట్లు. మేము లేదంటే టీవీ కట్టేసి పక్కకు పోదాం. శనీశ్వరులారా, శని పట్టుకుంటూ పట్టుకున్నారు రాష్ట్రాన్ని, వదిలిపోండి బాబు తొందరగా.